Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గొల్లపల్లి టీడీపీకి రాజీనామాతో గొల్లుమంటున్న జన సైనికులు. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రెండు పార్టీలపైన బలంగా పడుతున్నట్లుగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా రెండు పార్టీలు తమ తమ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి అటు జనసేనలోనూ ఇటు టీడీపీలోనూ అసంతృప్తుల ప్రకంపనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో ప్రధానంగా టీడీపీ పరిస్థితి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు ఉంది అన్నట్లుగానే మారిందనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీలకు కలిగే ప్రయోజనం సంగతి కాసేపు పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో నష్టం మాత్రం కన్ఫామ్ అనే చర్చ బలంగా సాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోనసీమలోని కీలక నేత గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన ఆగ్రహాన్ని ఆవేదనగా చెబుతున్నట్లుగా చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఇందులో భాగంగా 1981 నుంచి కొత్తపేట సమితి అధ్యక్షునిగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఎన్టీఆర్ వైఎస్ఆర్ల కేబినెట్లో 2 మంత్రిగా పనిచేసిన విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేశారు గొల్లపల్లి. ఇదే సమయంలో 2014-2019 ఎన్నికల్లోనూ పార్టీకి కానీ చంద్రబాబుకు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించలేదనే విషయాన్ని తన లేఖలో సూటిగా స్పష్టం చేశారు. ఇక ఇటీవల 94 ప్రకటించిన జాబితాలో తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తన పేరు ప్రకటించలేదని నొక్కి చెప్పిన గొల్లపల్లి తన ఆత్మగౌరవానికి భంగం కలిగిన నేపథ్యంలో పార్టీలో కొనసాగలేనని తెగేసి చెప్పారు. ఈ క్రమంలో తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. దీంతో ఈ విషయం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకంటే ప్రధానంగా కోనసీమ జిల్లాలోని రాజోలు పీగన్నవరం నియోజకవర్గాలలో మరింత హాట్ టాపిక్గా మారింది. గొల్లపల్లి సూర్యారావు తాజాగా టీడీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీతో పాటు జనసేనకు కూడా బిగ్ షాక్ అనే చెప్పాలి. కారణం రాపాక వైసీపీలోకి వచ్చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో పార్టీతో సంబంధం లేకుండా గొల్లపల్లికి ఉన్న ఫాలోయింగ్ పై జనసేన బాగా హోప్స్ పెట్టుకుందని అంటున్నారు. ఈ సమయంలో ఆయన సైకిల్ దిగిపోవడంతో గ్లాసుకు పగుళ్లు వచ్చాయనే చర్చ నియోజకవర్గంలో అప్పుడే మొదలైపోయింది. ఇదే సమయంలో పి గన్నవరం నియోజకవర్గంలో అయినా గొల్లపల్లికి టికెట్ ఇస్తే అప్పుడు కూటమికి 2 నియోజకవర్గాల్లోనూ ప్లస్ అయ్యేదనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో చిన్నబాబు ప్రోత్సాహంతో మహాసేన రాజేష్ కు చంద్రబాబు పి గన్నవరం టికెట్ కేటాయించారు. దీంతో అక్కడ జనసేన కార్యకర్తలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో గొల్లపల్లి టీడీపీకి రాజీనామా చేయడంతో రాజోలు పి గన్నవరం నియోజకవర్గాల్లోని అటు టీడీపీ నేతలు ఇటు జనసేన కార్యకర్తలు తలలు పట్టుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా కోనసీమ జిల్లాలో టీడీపీకి ఇది పెద్ద దెబ్బే అనేది విశ్లేషకులతో పాటు సామాన్యుల మాట కూడా.